ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనాలకు పన్నెండో పీఆర్సీకి సంబంధించిన బెనిఫిట్స్ అయితే రావడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి వర్తించే ప్రయోజనాలు పీఆర్సీతో డిఎ బకాలు వీటి గురించి పూర్తి అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ అయితే తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పన్నెండవ పిఆర్సీ కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఈ పన్నెండవ పిఆర్సీని అమలు చేయడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం ముందుగా ఉద్యోగులకు సంబంధించిన రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి డిఏ ఎంత ఉంటే అంత మొత్తాన్ని కూడా బేసిక్లో మిర్చి చేసి ఫిట్మెంట్ని కలిపి పన్నెండవ పీఆర్సీ బేసిక్ పేను ఫిక్స్ చేయడం జరుగుతుందండి ఈ విధంగా ఫిక్స్ చేసినటువంటి బేసిక్ పేను తర్వాత ఈ కొత్త బేసిక్ పే ఆధారంగా చేసుకుని హెచ్ఆర్ఏన్ కూడా పెంచడం జరుగుతుంది అంతేకాకుండా పిరియాడికల్ ఇంక్రిమెంట్కి సంబంధించి మరియు ఏఏఎస్ కూడా కొత్త బేసిక్ పే ఆధారంగానే ఇవి హైక్ చేయడం జరుగుతుంది ఇక పెన్షనర్ విషయానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఉండే డిఆర్ను ప్రస్తుత బేసిక్లో మెజ్ చేసి ఫిట్మెంట్ను కలిపి కొత్త పెన్షన్గా బేసిక్గా నిర్ణయించడం జరుగుతుంది ఇంకా ఎవరికైతే అడిషనల్ కాండోమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుందో వారందరికీ కూడా కొత్త బేసిక్ ఆధారంగానే అడిషనల్ కాండోమ్ ఆఫ్ పెన్షన్ అయితే రాబోతుందండి సో ట్వెల్త్ పీఆర్సీకి సంబంధించి ఈ బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయండి ఇక రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి ఎటువంటి ఆలసత్వం లేకుండా ఆలస్యం లేకుండా కొత్త పీఆర్సీ ప్రకారంగా జీతాలు మంజూరు చేయాలని చెప్పేసి అడుగుతున్నారు ఇక లెవెంత్ పీఆర్సీలో జరిగినటువంటి మిస్టేక్స్ ఈ ట్వెల్త్ పీఆర్సీలో జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం ఈ కొత్త పీఆర్సీ కమిటీకి సంబంధించి నివేదిక తయారు చేయడానికి వన్ ఇయర్ పాటు టైం డ్యూరేషన్ అయితే కేటాయించడం జరిగిందండి ఈ వన్ ఇయర్లోగానే మనకి పీఆర్సీ వర్తింపు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే స్టార్ట్ చేసినట్లుగా సమాచారం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నెస్ట్ డే